हेलो एवरीवन, वेलकम बैक टू एसवी नेचुरल ब्लॉग्स। मैं सैलरी संपादिस्तुन्नामु, मंथली वस्तुंदी, इला वस्तुंदी, अला खर्चु अयिपोतुंदी, ఒక్క రూపాయి కూడా మాకు సేవింగ్ అనేది జరగట్లేదు। మేము డైలీ ఎర్న్ చేస్తున్నాము కానీ మాకు ఎలాంటి సంపాదన అనేది మిగలట్లేదు అనుకున్న వాళ్ళకి మంచి మనీ సేవింగ్ టిప్ అయితే షేర్ చేస్తానండి। 5 రూపీస్ తోను 10 రూపీస్ తోను మీకు సేవింగ్ అయితే ఉంటుంది। వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి। ఈ రోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేటప్పటికి మనకి 5 రూపీస్ తోనే అండి, 5 రూపీస్ తోనే టిప్ అన్నమాట। సో లాస్ట్ వీడియోలో కూడా 5 రూపీస్ తో టిప్ అనేది నేను షేర్ చేశాను। టిప్స్ ఆ వీడియో కనుక చూడకపోతే నేను లింక్ షేర్ చేస్తానండి। వీక్లీ సేవింగ్ అండి, 52 వీక్స్ అంటే ఇయర్ మొత్తానికి 52 వీక్స్ అయితే ఇక్కడ సేవింగ్ అనేది మనం చేస్తాం అన్నమాట। 52 వారాలు అండి, 50 సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి కదా, సో 52 వారాలకి మనం సేవింగ్ అనే చేస్తాము। వీక్లీ 5 రూపీస్ అండి, केवल वीक 5 रूपीस चाला अंटे चाला ईजी अंडी। काकपोते मन पेंचुकुंटू वेल्ले कोंदी मनी पेरुगुतुंदी, पर्वालेदु। मेमु ओक चालेंज लागा तीसुकोनी चेस्तामु अनुकुन्न वाळ्ळु चेयोच्चंडि, लेदु मेमु अंत चेयलेमु अनुकुन्न वाळ्ळु ओक 10 वीक्स वरकु चेसि आपेसेयोच्चु। चूद्दाम असलु एंत अमौंट अवुतुंदी अनेदि चूद्दाम अन्नमाट। रेंडो वारं वच्चेसि 10 रूपीस, मूडो वारं वच्चेसि 15 रूपीस, नालुगो वारं वच्चेसि 20 रूपीस, ऐदो वारं वच्चेसि 25 रूपीस, आरो वारं वच्चि 30 रूपीस, एडो वारं वच्चि 35 रूपीस, ఎనిమిదో వారం వచ్చి 40 రూపీస్. ఇట్లా మొత్తం కూడా ఒక్కొక్క వారానికి 5 రూపీస్ మనం పెంచుకుంటూ వెళ్ళాలండి। 9వ వారం వచ్చి 45 రూపీస్, 10వ వారం వచ్చి 50 రూపీస్, 11వ వారం వచ్చి 55 రూపీస్, 12వ వారం వచ్చి 60 రూపీస్, 13 వచ్చి 65 రూపీస్. ఇట్లా మనం మొత్తం కూడా 52 వీక్స్ అయితే మనము 55 రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలండి। సో ఎంత అవుతుంది అనేది నేను వేస్ట్ చూపిస్తాను। ఇది మొత్తం వేస్తూ ఉంటే వీడియో లెంది అయిపోతుంది కాబట్టి నేను వేస్ట్ మీకు చూపిస్తాను। చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి మనము మొత్తం 52 వీక్స్ వరకు వేసుకున్నామండి। ఇట్లాగా 10వ వారం వచ్చి 50 రూపాయలు వస్తుంది, 20వ వారం వచ్చేటప్పటికి 100 రూపీస్ సేవ్ చేయాలి మనకి, 30వ వారం వచ్చేటప్పటికి 150 రూపీస్ వస్తుంది, 40వ వారం వచ్చేటప్పటికి 200 రూపాయలు, 50వ వారం వచ్చేటప్పటికి 250 రూపాయలు, టోటల్గా మనకి 52 వీక్స్కి వచ్చేటప్పటికి 260 రూపాయల వరకు మనము సేవ్ చేయాల్సి ఉంటుందండి। సో 260 రూపాయలు అంటే ఎవ్రీ వీక్ కూడా మనం 5 రూపీస్ అయితే పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట। సో ఇది మొత్తం మనం కౌంట్ చేసుకుంటే, క్యాలిక్యులేటర్ చేసుకుంటే అంటే 5కి 10 యాడ్ చేయాలి, 10కి 15 యాడ్ చేయాలి, 15కి 20 యాడ్ చేయాలి, ఇట్లా కౌంట్ చేసుకుంటే క్యాలిక్యులేటర్లో మీకు కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నానండి। టోటల్ మనం 52 వీక్స్కి కనుక చూసుకుంటే 6,890 రూపాయలు అయితే మనము సేవ్ చేసుకోవచ్చండి। ఇదే అమౌంట్ మనము 10 రూపీస్ కనుక పెంచి చేసుకుంటే, ఇది మనం ఇప్పుడు 5 రూపీస్తో చేసామండి, సో ఇది కొంచెం కష్టం లేదు, మేము ఈజీగా చేయగలము, ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని మేము సేవ్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఇలా సేవ్ చేసుకోవచ్చండి। మనకి ఎంత అమౌంట్ వస్తుంది మొత్తం కూడా అంటే, మన 52 వీక్స్కి అంటే ఒక 1 ఇయర్కి కనుక చూసుకుంటే 6,890 రూపాయలు అనేది మనకి వస్తుందన్నమాట। ఎవరైనా ఈజీగా కూడా సేవ్ చేయొచ్చండి। వారానికి 5 రూపాయల నుంచి వారానికి 260 రూపాయలు అంటే మీరు ఎందులో దానిలో తీసుకుని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట। సేవింగ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి, ఇప్పటివరకు ఎవరైనా స్టార్ట్ చేసి ఉండకపోతే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి, పిల్లలతో కూడా సేవింగ్ స్టార్ట్ చేయించండి। సో మనకి 52 వీక్స్కి వచ్చేసి 6,890 రూపాయలు అనేది మనకి వస్తుందన్నమాట। అదే మనము 10 రూపీస్తో కూడా చేసి చూద్దామండి ఇదే మెథడ్। సో మనము 10 రూపీస్తో
5 రూపాయస్ కాదు మేము కొంచెం ఎక్కువ సేవ్ చేయగలము డైలీ ఎర్నింగ్ చేసే వాళ్ళ కానివ్వండి మంత్లీ సాలరీ వచ్చే వాళ్ళ కానివ్వండి లేదా ఏదైనా చిన్న చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళు మేము డైలీ కూడా ఎర్న్ చేస్తాము కొంచెం ఎక్కువ అమౌంట్ మేము సేవ్ చేయగలము అనుకున్న వాళ్ళు చూడండి ఒకటో వారం వచ్చేసి మనకి 10 రూపాయస్ సేవ్ చేస్తాం రెండో వారం వచ్చి 20 రూపాయస్ సేవ్ చేస్తాం మూడో వారం వచ్చి 30 రూపాయస్ ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ 10 10 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట నాలుగో వారం వచ్చేసి 40 రూపాయలు ఐదో వారం వచ్చి 50 రూపాయలు ఆరో వారం వచ్చేసి 60 రూపాయలు ఏడో వారం వచ్చేసి 70 రూపాయలు ఎనిమిదో వారం వచ్చేసి 80 రూపాయలు తొమ్మిదో వారం వచ్చేసి 90 రూపాయలు పదో వారం వచ్చి 100 రూపాయస్ ఇట్లాగా 52 వారాలు కూడా మనము సేవ్ చేసుకుందామండి చూడండి ఇక్కడ మనకి 10 10 10 రూపాయలు గనుక యాడ్ చేసుకుంటూ వెళ్తే 52 వారం వచ్చేటప్పటికి మనకి 520 రూపాయలు అయితే సేవ్ చేయాలండి కొంచెం మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం టఫ్ అవ్వచ్చు లేదు మేము ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఎందులైనా సేవ్ చేసుకొని మేము సేవ్ చేయగలము అక్క అనుకున్న వాళ్ళు సేవ్ చేయొచ్చండి 52 వారంకి వచ్చి మీరు 520 రూపాయలు అయితే సేవ్ చేయాలన్నమాట ఇవి మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ 52 వారాలకి మనకి అమౌంట్ వచ్చేసి ఎంత అవుతుంది అంటే 13780 రూపాయలు అయితే మనకి సేవ్ అవుతుందండి సో మీరు 5 రూపాయస్ కనుక సేవ్ చేసినట్లయితే 5 రూపాయస్ తో మీరు సేవ్ చేస్తే 6890 రూపాయలండి అంటే నియర్లీ 7000 వరకు మనం సేవ్ చేస్తాము సంవత్సరానికి వచ్చి అదే మీరు 10 రూపాయస్ తో కనుక చేసినట్లయితే 13780 రూపాయలు అంటే నియర్లీ 14000 రూపాయల వరకు మనము సేవ్ చేయొచ్చు అన్నమాట 6890 రూపాయలు వచ్చింది కదా 5 రూపీస్ తో కనుక మనం సేవ్ చేసుకుంటే ఇది 5 ఇయర్స్ కి చూసుకుంటే 5 ఇయర్స్ కి కనుక ఒక 5 ఇయర్స్ మేము చేస్తాము అనుకున్న వాళ్ళు 5 ఇయర్స్ కి అమౌంట్ కనుక చూసుకున్నట్లయితే ఇంటూ 5 6890 రూపాయలు ఇంటూ 5 అండి మనకి ఎంత అమౌంట్ వస్తుంది అంటే 34450 రూపాయల వరకు వస్తుందండి అంటే మన 5 ఇయర్స్ కి నియర్లీ మనము 35000 వరకు మనం సేవ్ చేయొచ్చు అన్నమాట అదే మీరు 10 రూపాయస్ తో గనుక సేవ్ చేసుకుంటాము అంటే మనం 10 రూపాయస్ తో సేవ్ చేస్తే మనకి 13000 వచ్చింది కదా 13780 రూపాయలు వచ్చింది కదా అదే 5 ఇయర్స్ కి గనుక చూసుకుంటే 5 ఇయర్స్ కి చూసుకుంటే ఎంత వస్తుంది 13780 × 5 అండి సో టోటల్ మనకి వచ్చేటప్పటికి 68900 రూపాయలు అయితే మనం సేవ్ చేయొచ్చండి ఒక్క 100 కనుక యాడ్ చేసుకుంటే 69000 లేదా ఒక 1100 కనుక మీరు యాడ్ చేసుకుంటే 70000 వరకు మీరైతే సేవ్ చేయొచ్చు అన్నమాట ఒక 1100 మీరు యాడ్ చేస్తే దీంట్లో నియర్లీ 70000 రూపాయలు మీరు సేవ్ చేయొచ్చు అన్నమాట ఇది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తక్కువ అమౌంట్ అంటారా కాదు కదా 70000 రూపాయలు అంటే ఒక పెద్ద వస్తువు మీరు తీసుకోవచ్చు సో గర్ల్స్కి అయితే ఈజీగా మనం ఏదైనా గోల్డ్ అనేది పర్చేజ్ చేయొచ్చు లేదా వాళ్ళ ప్రీవియస్కి స్టడీస్కి కానివ్వండి లేదా ముందు ముందు ఏదైనా ఖర్చులు వస్తాయనుకుంటే సేవింగ్ లాగా పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి ఎఫ్డీలో ఆర్డీలో మీరు సేవ్ చేసుకోవచ్చు అండి లేదా గోల్డ్ స్కీమ్స్లో కూడా మీరు స్కీమ్ అనేది యాడ్ చేసి సేవ్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట సో గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చు ఈ రెండు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏ టిప్ ఈజీగా ఉంటే ఆ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి సో వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ద్వారా మీ సపోర్ట్ నాకు తెలియజేస్తారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్